కార్మికుల ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా. ఆదోని పట్టణంలోని ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని, అమ్మబడి కేవలం ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ నాయకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అదేవిధంగా కొనసాగించాలని గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అమ్మఒడి పథకం ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న పథకాన్ని నిలిపివేయడం జరిగింది. సరఫరా డిమాండ్ చేయడం ఏమంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తక్షణమే మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలి, అదేవిధంగా అమ్మఒడి పథకాన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు వర్తింపజేయకుండా ప్రభుత్వ విద్యాసంస్థలు వర్తింపజేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే విధంగా కావాలని విషయాలను కోరుకుంటూ అభయ నారాజు ఎస్ఎఫ్ఐ ఆదరణ కౌన్సిల్.